సరే మీరు ఎలా అనిపించింది? నాకు చాలా గర్వంగా ఉంది రాహుల్ ఇంత మంచి ఫిల్మ్ చేసినందుకు. కంగ్రాచులేషన్స్ సుశాంత్. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ ప్రాబ్లీ యువర్ నువ్వు చేసిన మూవీస్లో నా ఫేవరెట్ మూవీ అంటే తప్పుగా అనుకోవద్దు. ఐ రియలీ లైక్ ఇట్ సచ్ అ స్వీట్ ఫిల్మ్ అండ్ కంగ్రాచులేషన్స్ యూ టూ. కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. గుడ్ ఎఫర్ట్, లుక్స్ రియలీ నైస్. ఐ లవ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. నాకు ఎప్పటి నుంచో వన్ డేలో జరిగిపో అంటే ఒక పోటీలో జరిగే సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. అలాంటి తెలుగులో వచ్చింది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుశాంత్ని చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది నాకు. అనిపించింది చాలా మంది కనిపిస్తుంది. నాకు తెలిసిన సుశాంత్కి, ఇప్పటి సుశాంత్కి తను ఇంకా చాలా చిన్నగా ఉన్నాడు, ఇంకా అందంగా ఉన్నాడు. ఓకే, సో రోజు రోజుకి ఆయన చాలా యంగ్గా అవుతున్నారు అనమాట. అండ్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. సరే మీరు ఎలా అనిపించింది? నాకు చాలా గర్వంగా ఉంది రాహుల్ ఇంత మంచి ఫిల్మ్ చేసినందుకు. కంగ్రాచులేషన్స్ సుశాంత్. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ ప్రాబ్లీ యువర్ నువ్వు చేసిన మూవీస్లో నా ఫేవరెట్ మూవీ అంటే తప్పుగా అనుకోవద్దు. ఐ రియలీ లైక్ ఇట్ సచ్ అ స్వీట్ ఫిల్మ్ అండ్ కంగ్రాచులేషన్స్ యూ టూ. కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. గుడ్ ఎఫర్ట్, లుక్స్ రియలీ నైస్. ఐ లవ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. నాకు ఎప్పటి నుంచో వన్ డేలో జరిగిపో అంటే ఒక పోటీలో జరిగే సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. అలాంటి తెలుగులో వచ్చింది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుశాంత్ని చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది నాకు. అనిపించింది చాలా మంది కనిపిస్తుంది. నాకు తెలిసిన సుశాంత్కి, ఇప్పటి సుశాంత్కి తను ఇంకా చాలా చిన్నగా ఉన్నాడు, ఇంకా అందంగా ఉన్నాడు. ఓకే, సో రోజు రోజుకి ఆయన చాలా యంగ్గా అవుతున్నారు అనమాట. అండ్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్.